హత్యలు అనేది ఈ మధ్య ప్రతి చోట మనం వింటున్నాం చూస్తున్నాం చాలా సెన్సేషనల్ కేసులు కూడా జరిగాయి దానిపైన ఒక రియలిస్టిక్ అప్రోచ్ లో ఈ సినిమా చాలా బాగా చేశారు డైరెక్టర్ ఈ పరువు హత్యలు ఆపాలనే ఒక చిన్న ప్రయత్నం కోసం మధుగర్ చేసినటువంటి చిన్న ప్రయత్నం చాలా గొప్ప సినిమా అయింది ఇది సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు అంటే ఎక్కడ కూడా ఒక బోరుగా గాని ఆ లే చేదో అన్నట్టుగా కాకుండా సినిమా చాలా చక్కగా వచ్చిందండి క్లైమాక్స్ సినిమా అంతట్లో లాస్ట్ 20 మినిట్స్ ఏదైతే ఉందో ఎవ్వరు కంటతడి పెట్టకుండా బయటికి రారండి ఈ పరువు హత్యలు తల్లిదండ్రులు 20 ఇయర్స్ పెంచి వాళ్ళని పెద్ద చేసిన తర్వాత వాళ్ళ చేతురాల కన్నిన తండ్రే తల్లిలే చంపేస్తున్నారు అలా ఎలా ఉంటుంది అనేది ఈ సీన్ బాగుంది ఇట్లా థియేటర్లలో వచ్చి చూస్తేనే చాలా అంటే ఆ ఫీల్ అనేది ఉంటుందన్నమాట దయచేసి అందరూ మా టీం కు సపోర్ట్ చేసి మాకు ఇంకా ఇంకా ఫ్యూచర్ ఇంకా బాగా సినిమాలు చేయడానికి ఎంటర్టైన్ చేయడానికి మాకు ఆపర్చునిటీ ఇవ్వండి మనిషిని మనిషిగా ప్రేమించడం అనే ఒక మెసేజ్ ని మన సమాజానికి ఇవ్వడం అంటే ఆల్మోస్ట్ అందరూ చెప్పేసేవారు ఈ మనం ఎంత పైకి ఎదుగుతున్నా సరే ఇంకా కులం పేరుతో మనల్ని మనమే నరుకుకొని మనల్ని మనమే చంపుకొని మనల్ని మనమే హింసించుకునే స్థాయి నుంచి మనిషి మనిషిగా ప్రేమించాలనే కాన్సెప్ట్ తీసుకొచ్చిన డైరెక్టర్ గారికి అలాగే చేతన్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఏదైనా ఒక కష్టం వస్తుంది కానీ దాన్ని మనం ముందుకు తీసుకొని వెళ్ళగలిగి ప్రతిసారి నాకు అంటే నా బ్యాక్ ఎండ్ నుండి నన్ను సపోర్ట్ చేసుకుంటా ముందుకు నడిపించండి ఈరోజు ఇంత భారీ రెస్పాన్స్ వస్తుందంటే దానికి అంతటి కారణం కూడా చేతన్ గారే ఇది లవ్ని పరువుని దాటి ఒక సందేశాన్ని ఇచ్చి ఒక ప్రేమకైదీ ఫిలింని మళ్ళీ ఒకసారి రికార్డు చూపించేలా ఉంది సినిమా చిరంజీవి అన్నయ్య ప్లీజ్ అన్నయ్య మీ అభిమాని ఒక సినిమా తీశారు ప్లీజ్ మీరు కూడా పిలిచి ఒక సినిమాని చూసి మీరు వెన్నంటూ ఉండి ఈ సినిమాని దిగ్విజయం చేయాలని కోరుకున్నాను అలాగే మెగా ఫ్యామిలీలో అన్నయ్య కూడా భవిష్యత్తులో ఒక సినిమా చేయాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అండ్ యూ వాచింగ్ లవ్లీ టీవీ మీ అందరూ లవ్లీ టీమ్కి లవ్లీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్కి లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి